హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయంతో వైసీపీ హ్యాపీ. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు 5 కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటుపై వైసీపీ ఆనందం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఇతరులు ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది తుషార్ మెహతా కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి సిట్ చాలదని కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉండాలన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇటు కేంద్ర అటు రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్తూ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటును వైసీపీ నేతలు స్వాగతించడం విశేషం. పిటిషనర్ వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ స్వతంత్ర కమిటీతో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఈ కమిటీ ఏర్పాటుతో సగం సంతోషం దక్కిందన్నారు. నిష్పాక్షిక విచారణ జరిగి లడ్డూ ప్రసాదాలలో ఎలాంటి కల్తీ జరగలేదనే నివేదిక వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో ఆనందాన్ని పొందుతామన్నారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా తదితర వైసీపీ నేతలు కూడా స్వతంత్ర కమిటీ ఏర్పాటు శుభపరిణామంగా అభివర్ణించారు. మీడియా సమావేశంలో జగన్ ఏం చెప్పనున్నారో చూడాలి.